మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్ నేత మల్లు రవి. సెక్యూరిటీ లేకుండా ఐటీ మంత్రి రాష్ట్రంలో పర్యటిస్తారా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల్ని విమర్శించడం మానుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు ఏటీఎం లాంటివని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల్ని అమలు చేస్తామన్నారు మల్లు రవి. ఈ గ్యారంటీల ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక కేబినెట్ ఏర్పడింది. కేబినెట్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి కేబినెట్లోనే ఈ 6 గ్యారంటీలు పెట్టి వీటిని పాస్ చేసి వెంటనే అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకోవటమే ఈ గ్యారంటీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్యారంటీల మీద ఇవాళ 119 అసెంబ్లీలకి సిడబ్ల్యూసి మెంబర్సు సీనియర్ ఏసీజీ నాయకులందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ కార్డు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి స్వీమ్యం జో గృహజ్యోతి రైతు భరోసా ఇంద్రమయ్యంలో వికాసం చేత ఏదైనా అమలు చేయకపోతే ఈ కార్డు తీసుకొని వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలదీయచ్చు, కాంగ్రెస్ మినిస్టర్ని నిలదీయచ్చు, ముఖ్యమంత్రిని కూడా నిలదీయచ్చు. గ్యారంటీ అని మీరు ఇచ్చిపోయారు, మరి ఎందుకు అమలు చేయటం లేదు? ఈ కేటీఆర్ గారు పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఒక్క గ్రామంలో పోయి తిరిగి రమ్మని చెప్పండి, నేను సవాల్ చేస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటటువంటి దీన్ని 100కి 100 పాలు నమ్ముతున్నారు. మీలాగా 2 గదులు ఇండ్లు ఇస్తారని మీరు ఇవ్వలేదని తీవ్రమైన కోపంలో ఉన్నారు కేటీఆర్ గారు. 2 లక్షల ఉద్యోగాలు మీరు పూర్తి చేయలేదని నిరుద్యోగులంతా తీవ్ర కోపంతో ఉన్నారు మీ మీద. మీరు చెప్పినవి చెయ్యకపోగా కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్తే దానికి వక్రభాష్యం, మందబుద్ధి, అంటే తెలివి లేని వాళ్ళు చేసినట్టుగా ఉంది.